హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో అమ్మఒడిపై ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం అమ్మఒడి. అమ్మఒడి పథకం అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో డిసెంబర్ 9 ప్రకటించనున్నారు. జనవరి 9 అమ్మఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి యొక్క బ్యాంక్ ఖాతాలో లేదా చెక్ రూపంలో 15,000 ఇవ్వనున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇక ఈ అమ్మఒడి పథకానికి అర్హతలు సాధించాలంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేయాలి, రేషన్ కార్డ్ ఉన్నట్లయితేనే అమ్మఒడి వర్తిస్తుందా అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్, ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. అదేవిధంగా మీరు ఆన్లైన్లో డబ్బు సంపాదించడానికి 2 అద్భుతమైన యాప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే డైలీ 200 to 500 సంపాదించి మీ పేటిఎంకి ఇన్స్టాంట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఒక కార్డును ఒక కుటుంబానికి యూనిట్గా గుర్తిస్తుంది. ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయిన వారి వివరాలు కార్డులోంచి తొలగించి వారికి కొత్తవి ఇవ్వకపోవడంతో చాలా చిక్కుములు కనిపిస్తున్నాయి. అమ్మఒడికి అర్హతలు ఉన్నా సాంకేతిక అడ్డంకుల వల్ల లబ్ధి పొందలేని దైన్యం నెలకొంది. రేషన్ కార్డులో మార్పుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న 2 మార్పులు చేర్పులు బదిలీలు చేయడం లేదు. మీ సేవా కేంద్రాల్లో ఈ తరహా సేవలు అందుబాటులో లేవని సిబ్బంది చెబుతున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా ఈ ఆప్షన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో చెప్పడం లేదు. ఇప్పటిదాకా పిల్లలను ఆధార్ కార్డు నెంబర్తో పాఠశాలలో చేర్చుకుంటున్నారు. తల్లిదండ్రుల పేర్లతో ఉన్న కొన్ని వేలాది రేషన్ కార్డుల్లో ఆ పిల్లల పేర్లు ఫోటోలు నమోదు కాలేదు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లల పేర్లు రేషన్ కార్డుల్లో నమోదైతేనే అమ్మఒడి పథకానికి అర్హులవుతారు. ఈ పథకం జనవరి నుంచే అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినందున పిల్లల పేర్లు రేషన్ కార్డుల్లో చేర్చడంపై తల్లిదండ్రులు హైరాణ పడుతున్నారు. ఇక ఈ పథకానికి ఏదైనా గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అర్హులు. వారి తల్లుల లేదా సంరక్షకుల ఆధార్ కార్డు వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, రేషన్ కార్డులు సేకరించనున్నారు. విద్యార్థులు పాఠశాల పునఃప్రారంభం లేదా చేరినప్పటి నుంచి 75% హాజరు ఉండాలి. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. ఈ పథకం ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ అన్ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుందని, ఈ పథకానికి అప్లై చేయడానికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని, మీ ఇంటికే గ్రామ వాలంటీర్లు వచ్చి వివరాలు అడిగి తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. సో చూసారుగా ఫ్రెండ్స్, అమ్మఒడికి రేషన్ కార్డు కంపల్సరీ అని తెలుస్తుంది. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.